సార్ పిల్లగారు ఆ పర్ఫ్యూమ్ వచ్చినప్పుడు 4-5 సార్లు వస్తాం అదే సార్ పేడియండి. ఫస్ట్ ఓటు మందే నియోజకవర్గంలో ఫస్ట్ ఓటు మందే పెడుతుంది. 6-59కే పెట్టేశారు. ఈరోజు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు శాసన సభ్యుల అభ్యర్థులకు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో 7 గంటలకే నా ఓటు నా స్వగ్రామమైనటువంటి కావలి నియోజకవర్గ ఇసుకపల్లి గ్రామంలో మొట్టమొదటి ఓటుగా నేను ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా స్వగ్రామంలో, అందులో నా సొంత నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి పోలింగ్ సరళి చూస్తే 7:30కే బారులు తీరినటువంటి ఓటర్ మహాశయులు వాళ్ళకు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక ధ్యేయం, ఒక పట్టుదల ఆడపడుచుల్లో, అన్నదమ్ముల్లో, వృద్ధుల్లో, తండ్రుల్లో, దళితుల్లో, బీసీ వర్గాల్లో, ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎక్కడ పెట్టినా ఒక పట్టుదల కనిపించేటువంటి వాతావరణంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడం ఖచ్చితం అనిపిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే మన కావలి నియోజకవర్గ ప్రజలు చాలా శాంతి స్వభావం అని చెప్పి శాంతిని కోరుకునేటువంటి మన ఓటర్ మహాశయులంతా కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి, ఓటుకి న్యాయం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి నన్ను కూడా పోలింగ్ లోపలికి పోయేటప్పటికి బూత్ లోపలికి వాళ్ళ ఒక ఆలోచనకు వచ్చి మంచి నిర్ణయం తీసుకుంటారని కూడా ఆశిస్తూ ఏది లైన్ కదలటం లేదా? ఏందో సమస్య కదా? మా లైన్ కదలలేదు. ఓటు హక్కును వినియోగించుకున్న ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో అన్ని బూతులకి పోతాను. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయో గారు చూసేవాడిని, ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్ పోలింగ్ జరగద్దనేది ఇక్కడ అలవాటు మన నియోజకవర్గంలో.
అదే రకంగా ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఇస్తారని ఓటర్స్ నాకు చెప్పి నమ్మకం.